హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకు మరొక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఇంతకుముందే రావడం జరిగింది. సో ఏ పోస్టులకు అనుమతి ఇచ్చారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మనకి ఇంతకుముందే వే టూ న్యూస్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతి అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇతరుల మాదిరిగా అబద్ధాలతో కాకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు 45,325 ఉద్యోగాల భర్తీకి భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరికొన్ని నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే వేటి న్యూస్లో న్యూస్ వచ్చింది. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ మనకు ఏ డిపార్ట్మెంట్లో ఈ వీటికి సంబంధించినటువంటి అనుమతి వచ్చిందని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకున్నారు, వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. సో వీటికి ఎలిజిబిలిటీ ఏమి ఉంటుంది అండ్ వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. వీలైతే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు మరొక వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ సో ఫస్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హెచ్ఓడిలో మనకు చూసినట్లయితే ఇక్కడ 14 ప్లేస్ 251 రెండు ఒకటి డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుందా, టీఎస్ఎల్పిఆర్బి ఇక్కడ ఏ బోర్డు భర్తీ చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ టీఎస్పీఎస్సీ వచ్చేసి 251 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాయి. ఇక్కడ డిఎస్సీ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. సో 251 1 14. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 71 పోస్టులు వచ్చేసి టీఎస్పీఎస్సీ ఉంది. సో టోటల్ 71 పోస్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు జువైనల్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 66 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి 66 మనకు టీఎస్పీఎస్సీ అయితే భర్తీ చేయనుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మనకు 1445 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీఆర్ఈఐఆర్బి అనేటువంటి సంస్థ మనకి ఇది రిక్రూట్మెంట్ చేయనుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ నుంచి మనకు 3870 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి టోటల్ పోస్టులు ఇవి. అదేవిధంగా నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్కి సంబంధించి 157 పోస్టులకు అయితే అనుమతి వచ్చింది. వాటికి సంబంధించిన జీవోస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి 15 పోస్టులు అయితే ఉన్నాయి. 15 పోస్టులకు అనుమతి అయితే వచ్చింది. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 24 పోస్టులకు అనుమతి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి మనకు 1514 పోస్టులు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ట్రైబల్ కల్చర్ రెసిడెన్షియల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 16 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ అనుమతి వచ్చింది. అండ్ నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 78 అండ్ ఇక్కడ టీఎస్డబ్ల్యూఆర్ఐఈఐ సొసైటీ నుంచి 2667 పోస్టులకు ఇక్కడ మనకు అత్యధిక పోస్టులు అయితే కనబడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇది కూడా హెచ్ఓడి నుంచి మనకి, హెచ్ఓడి అంటే మనకు జనరల్గా మనకు డిస్టిక్ హెడ్ ఆఫీస్లో ఉండేటువంటి పోస్టులు అనమాట ఇవి. 316 పోస్టులు ఇవి. టోటల్గా 10,105 పోస్టులకు కానీ ఇక్కడ అనుమతి వచ్చినట్టు మనం చూడవచ్చు. సో ఇప్పటి వరకు మనకు 45,325 పోస్టులకు ప్రభుత్వం అనుమతించినట్లుగా ఇక్కడ మనకు టోటల్ అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లుగా ఇక్కడైతే మనకి ఇంతకుముందు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి మరి ఎలిజిబిలిటీ ఏముంటుంది అండ్ పూర్తి నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇది మనకు ఒక అనుమతులు జారీ చేసినట్లుగానే మనకి ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేటువంటి వివరాలు తెలుసుకొని మరొక వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.